కరీంనగర్ను లండన్ చేస్తానన్న సీఎం కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు మాజీ ఎంపీ బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. మేఘా కృష్ణారెడ్డి కోసమే మిషన్ భగీరథ పథకం చేపట్టారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చిన కమిషన్లతో ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ చూస్తున్నారని చెప్పారు వివేక్. కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కేంద్రం డబ్బులిచ్చినా ప్రధాని మోడీ ఫోటో పెట్టాల్సి వస్తుందని, ఇళ్లను ప్రారంభించడం లేదని విమర్శించారు వివేక్. దళితుణ్ణి సీఎంగా చేస్తానన్న కేసీఆర్ తన కొడుకును ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని చూస్తున్నారన్నారు. మున్సిపల్ మంత్రిగా ఫెయిల్ అయిన కేటీఆర్ను సీఎంగా చేస్తే రాష్ట్రం మరింత వెనక్కిపోతుందన్నారు వివేక్. కేవలం ఈ ప్రాంతానికి చెందిన మున్సిపాలిటీస్ లో 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఏదైతే కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయో అవే నిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నారు. సొంత నిధులు ఏం లేవు. ఎందుకంటే మీరందరూ చూసినారు ఈ రాష్ట్రాన్ని ఒక ధనిక రాష్ట్రం అని చెప్పి ఈ ముఖ్యమంత్రి దీన్ని అప్పుల రాష్ట్రం చేయడం జరిగింది. స్మార్ట్ సిటీస్లో కూడా మీరందరూ చూసినారు కేంద్రం నుంచి నిధులు ఎక్కువ కేటాయించినారంటే మన కరీంనగర్ మున్సిపాలిటీకి కేటాయించినారు. అదొక మంచి కార్యక్రమము కేంద్ర తీసుకోవడం జరిగింది. వారు ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఈ స్మార్ట్ సిటీస్ని డెవలప్ చేయడానికి ఒక మంచి అవకాశము నరేంద్ర మోడీ గారు క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు వార్తలు వస్తున్నాయి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని. ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గానే నిధులు ఇవ్వక, మున్సిపాలిటీని సరిగా నడపక హైదరాబాద్లో చూస్తే రోడ్లన్నీ కూడా వానకాలం తర్వాత వారి పరిస్థితి అంతా కూడా ఘోరంగా ఉన్నప్పటికీ 5 సంవత్సరాలు మంత్రిగా ఉండి కేటీఆర్ గారు ఏం చేయలేకపోయినారు. ఒక ఫెయిల్డ్ మంత్రి అన్నమాట ఆయన. ఆయనను ముఖ్యమంత్రిని చేస్తే ఈ రాష్ట్రం నిజంగా ఎంత వెనకకు పోతుందో మనమందరం కూడా ఆలోచించాలి.